హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓట్ చేయడానికి ఇంకా కేవలం 1 అవర్ మాత్రమే టైం ఉంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా అఫీషియల్ గా ఓట్ చేయండి, అలాగే మిస్డ్ కాల్ కూడా ఇవ్వండి. ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్, అసలు ఎలిమినేట్ అయ్యేది ఎవరో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక గురు శిష్యులు ఇద్దరు ఈ సీజన్ లో అయితే దూసుకుపోతూ ఉన్నారు. ఒకరు ఓటింగ్ లో దూసుకుపోతుంటే ఇంకొకరు హౌస్ లో టాస్క్ లో దూసుకుపోతూ ఉన్నారు. సో ఈ గురు శిష్య బంధంపై మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే అన్ని పోల్స్ లో కూడా శివాజీ అయితే టాప్ ప్లేస్ లో ఉన్నాడు. రిమైనింగ్ అందరికి కూడా ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో ఈ వీక్ ఓటింగ్ పోల్స్ ప్రకారం చూస్తే శివాజీతో పాటుగా యావర్, అమర్దీప్, గౌతమ్ ఈ ముగ్గురు కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు. వీరిలో కూడా అమర్దీప్, గౌతమ్ ఒక్కొక్క పోల్లో డేంజర్ జోన్ లో కనిపించినప్పటికీ అఫీషియల్ ఓటింగ్ ప్రకారము వీరిద్దరు సేఫ్ జోన్ లో ఉన్నట్టే సమాచారం. ఇక రిమైనింగ్ ముగ్గురు అంటే శుభశ్రీ, తేజ, ప్రియాంక ఈ ముగ్గురు అయితే డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ వీక్ పక్క డబుల్ ఎలిమినేషన్ అనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. సో డబుల్ ఎలిమినేషన్ అయితే పక్క ప్రియాంక, తేజ వీరిద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ వారము సీక్రెట్ రూమ్ ఆలోచన కూడా బిగ్ బాస్ టీమ్ చేస్తున్నట్లు తెలిసింది. కాబట్టి ఇద్దరిలో ఒకరిని సీక్రెట్ రూమ్ కి పంపించే ఛాన్స్ ఉంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే శివాజీ గారిని పంపిస్తే యూజ్ ఉంటుందని అనిపిస్తుంది. మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఈ సండే జరిగే గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ షూటింగ్ అయితే రేపు జరుగుతుంది. ఈ 6 కంటెస్టెంట్స్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా రేపు హౌస్ లోకి ఎంటర్ కాబోతున్నారు. ఇప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం అలాగే ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.